నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై జూలై నెల తులారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరివో శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వతరి రెండు వేల ఇరవై జూలై నెల రాశి ఫలితాలు కిందటి నెల జూన్లో మనం రాజి ఫలితాలు చెప్పుకున్నప్పుడు గురువు గారు జూన్ ఇరవై తొమ్మిదిన రాసి మారుతున్నారు అంటే మిథు మకర రాశిలో నుంచి ధనుర్ రాశిలోకి రాబోతున్నారు నెలాఖరు కాబట్టి జూన్ నెలాఖరు కాబట్టి జూలై నెల ఫలితాలు చెప్పుకునేటప్పుడు చాలా విశేషంగా చెప్పుకుందాం అందులో గురువు చాలా శుభగ్రహం పెద్ద గ్రహం కాబట్టి ఆయన విశేషాలు మనం చెప్పుకుందాం అని మనం చేసుకున్నాను ఆ విధంగానే ఇప్పుడు గురువుగారు ధనుర్ రాశిలో ప్రవేశించిన ధర్మిల ఆ యొక్క సంచారం మిగతా అన్నింటి మీద ఎలా ఉంటుందో మనం చెప్పుకుంటూ తులారాశి వారికి గురు సంచార ప్రభావం ఎలా ఉంటుంది తెలుసుకుందాం గురువుగారు ఎప్పుడు ధనుర్ రాశిలో సంచరిస్తూ ఉన్నారు తులారాశికి ధనుర్ రాశి ఎన్నో రాశి అవుతుందండి మూడవ రాశి అవుతుంది మూడంటే విక్రమస్థానం అన్నమాట అంటే విక్రమస్థానాధిపతి విక్రమస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఇది చాలా విషయం అంటే అన్నింటా కూడా విజయాన్ని పొందుతారు మీరు తులారాశి వాళ్ళు ఇందులో ఇప్పుడు నేను చెప్పేది ఏమిటండి ఎక్స్ట్రా ఏం కాదు కదా దాంట్లో ఉండేటువంటి శాస్త్రమే కదా మూడు అంటే విక్రమస్థానం కదా స్థానం విక్రమస్థానం మూడు అంటే ఆ స్థానంలోకి విక్రమస్థానాధిపతే సంచరిస్తూ ఉన్నారు వచ్చి ఇరవై తొమ్మిది జూన్ నుంచి వచ్చి కాబట్టి తులారాశి వాళ్ళకి ఏమవుతుందనమాట అన్ని విధాలా విక్రమంగా ఉంటుంది అంటే ఏ కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా చాలా బాగా ఉంటుంది ఇంక మీకు ఇంకా అర్ధాశ్రంసిన దోషం ఏమిటండి తులారాశి వారికి గురువు యొక్క అనుగ్రహం అంటే మనకి గురువు అనుగ్రహం ఉన్నప్పుడు నా అర్ధాశ్రంసిన దోషం ఏముంటుంది వర్తించదు అందుకనే గురువు యొక్క బలం ముందు మనం చూసుకోవాలి అది బేరీజ్ వేసుకోవాలి కాబట్టి మీకు ఈ శని నాలుగింటి ఉన్నాడే అక్కడ ఉన్నాడే అర్ధా మీకు మీకేది కలిసి రాదు చాలా కష్టం ఈ రెండున్నర సంవత్సరాలు మీరు ఎలా గడుపుతారు ఇవన్నీ అక్కల్లా అన్నీ కూడా గురువుగారు యొక్క అండదండలు ఆయన కటాక్షం ఆయన ఆశీర్వచనం తులారాశి వాళ్ళకి ఎప్పుడైతే ఉందో ఈ శని గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు ఇంకా ఎలా సంచరిస్తున్నాడు గురువుగారు అది అదృష్టం అంటే తులారాశి వాళ్ళకి సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు సువర్ణమూర్తిగా గురువు గారు సంచరిస్తూ ఉన్నారు ఇక్కడ తృతీయంలో విక్రమస్థానంలో విక్రమస్థానంలో సువర్ణమూర్తిగా సంచరించేటువంటి యొక్క గురువు యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉన్నప్పుడు మీకు దోషం లేదు కాబట్టి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క కాలం తలపెట్టినటువంటి యొక్క పనులన్నీ కూడా పూర్తవుతాయి చాలా శుభప్రదంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి శని గ్రహ యొక్క సంచారం ఎలా ఉంది ఇప్పుడే చెప్పుకున్నాం శని గ్రహం యొక్క సంచారం శని ఇప్పుడు ఎక్కడ సంచరిస్తున్నాను అండి నాలుగింటి సంచరిస్తున్నాను తులారాశి వారికి నాలుగోది అంటే అది మకర రాశి అంటే నాలుగు వాడు నాలుగులోనే సంచరిస్తూ ఉన్నాడు ఇది విశేషం అంటే ఇంకా ఏ రాశిలోనైనా కనుక సంచరిస్తూ ఉంటే ఆ సంగతి వేరు నాలుగో వాడు నాలుగింట్లోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి శని సంచార ప్రభావం తులారాశి వాళ్ళ మీద లేదు ఇంకోటి ఏంటి అంటే శనికి తులారాశి ఉచ్ ఉచ్చరాశి కనుక అర్ధాష్టమి శని దోషం అనేటువంటిది తులారాశి వాళ్ళకి వర్తించదు అది రహితం అవుతుంది ఇందాక గురువుగారి యొక్క కటాక్షాలు కూడా ఉన్నాయి ఇంకా బాగా ఉంది తర్వాత లోహమూర్తిగా సంచరిస్తున్నారండి శని ఎక్కడ అని చెప్పి నన్ను అన్నారు లోహమూర్తి అంటే న్యాచురల్గా ఎక్కువ ఫలితాలు ఎవరు నాలుగింట లోహమూర్తి మనం ఏం చెప్పుకోవాలి ఆ శని యొక్క ప్రభావం తక్కువగా ఉంటుందండి అంటే మనకి పెద్దగా కలిసి రాదేమోను అని చెప్పి నన్ను అనుకుంటాను మీరు కానీ ఇప్పుడు చెప్పినటువంటి దాని ఎక్స్ప్లనేషన్ బట్టి గురు కటాక్షం ఉండటం మూలంగాను దాని తర్వాత ఆ నాలుగు వాడు నాలుగింటిలోనే సంచారం చేస్తూ ఉండటం మూలంగాను ఆ దోషం లేదు ఇంకోటి ఏంటంటే తులారాశి వారికి తులారాసే శనికి ఉచ్చరాశి కనుక ఆ శని దోషం ఉండదు ఎప్పుడూ అనుకూలమే కాబట్టి అర్ధాష్టం శని దోషం తులారాశి వారికి లేదు వర్తించదు రాహు యొక్క సంచారం ఎలా ఉంది రాహుగ్రహ సంచారం రాహు ఇప్పుడు ఎక్కడ సంచరిస్తున్నారండి మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నారు మిథున రాశి అంటే ఈ తులా తులారాశి వారికి మిథున రాశి భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు భాగ్య భాగ్య భాగ్యస్థానంలో రాహు సంచరిస్తూ ఉన్నాడు ఏ విధంగా సంచరిస్తున్నాడు బాగా అక్కడ రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రాహు పూర్తి అనుకూలుడు శుభుడు ఇంకా ఏమిటి రాహు కేతువు ఛాయాగ్రహాలు రాహు సంచరిస్తూ ఉన్నప్పుడు బుధుడు కూడా ఇప్పుడు అక్కడే సంచారం చేస్తున్నాడు చెప్పుకోబోతున్నాం కాబట్టి బుధ సంచారం కూడా అక్కడే జరుగుతుంది కాబట్టి బుధుడితో కూడుకున్నటువంటి యొక్క ఈ రాహు ఉన్నాడే పైగా అది బుధుడు యొక్క ఇల్లే బుధుడింట్లో బుధుడు సంచారం చేస్తుంటే ఆయనతో పాటుగా రాహు సంచారం చేస్తూ ఉన్నప్పుడు బుధ ఫలితాలే మనకు వస్తాయి అందులో రాహు రైతుమూర్తిగా కూడా సంచారం చేస్తున్నాడు కాబట్టి రాహు పూర్తి శుభుడుగా ఉన్నాడు రాహు సంచారం చాలా బాగా ఉంది తులారాశి వాళ్ళకి తర్వాత కేతువు ఏ విధంగా సంచారం చేస్తున్నాడు కేతువు ఇప్పుడు కేతు ఎక్కడ సంచారం చేస్తున్నారండి ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ధనుర్ రాశిలో ధనుర్ రాశిలో ఇంకా ఎవరున్నారు గురువు గారు మొన్న జూన్ ఇరవై తొమ్మిది నుంచి అక్కడికే వచ్చారు ధనుర్ రాశికి అధిపతి గురువు గారు అంటే గురువు స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటే అక్కడే కేతువు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఛాయాగ్రహంగా కాబట్టి కేతువు గురు ఫలితాలే మనకి ఎక్కువగా వస్తాయి అయినప్పటికీ కూడా కేతువు కూడా రజతమూర్తి కానీ సంచారం చేస్తూ ఉన్నాడు మేము కనుక రాహుకేతుల సంచారం ఇద్దరు కూడా చాలా బాగా ఉన్నది తులారాశి వాళ్ళకి ముందు రాహుకేతులు చాలా బాగా ఉంటే మంచిది గురుబలం ఒకటి రాహుకేతుల సంచారం ఒకటి అనుకూలంగా ఉంటే ఇంకా మిగతా దాన్ని సర్దుకోవచ్చు మీకు ఆ యోగం ఉంది తులారాశి వాళ్ళకి ఈ జూలైన అంతా ఉంది రవిగ్రహ సంచారం ఎలా ఉంది రవిగ్రహ సంచారం ఫస్ట్ హాఫ్ మిథునలో సంచారం చేస్తున్నాడు మిథున రాశిలో తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తారు ఇప్పుడు మిథున రాశిలో కంటే ఏంటి మిథున రాశి భాగ్యరాశి అంటే తొమ్మిదింటి సంచారం అలాగే కర్కాటక రాశి అంటే దాని తర్వాత నెక్స్ట్ హాఫ్ పదిహేను రోజులు అది పదో స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే భాగ్యస్థానంలోను తర్వాత పదో స్థానంలో రాజ్యస్థానంలో సంచారం గోచార ఫలితాలు చెప్పినప్పుడు రవి రెండింటిలో సంచారం చేస్తే లాభము ఆరోగ్యం రెండింటినీ ఇస్తాడు వాటి రవి గ్రహ యొక్క సంచారం సంపూర్ణ యోగదాయకంగా ఉంది తులారాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది కుజగ్రహ సంచారం కుజుడు ఇప్పుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కుజగ్రహం మీనరాశి మీనరాశి ఇప్పుడు ఈ యొక్క తులారాశి వారికి కదండి తుల వృషికం ధనుసు మకరం కుంభం ఆరో రాశి ఆరో రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు ఎప్పుడైతే ఆరో రాశిలో సంచారం చేస్తూ ఉంటాడో గోచార రీత్యా అది ధన అని చెప్పిన శాస్త్రం కాబట్టి మీకు తులారాశి వారికి కుజగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది అంతకితం ఏదైనా ఎలర్జీ వ్యాధులు ఉంటే అవిక నయమవుతాయి ఏదో ఒక ఒక స్థలమో పొలమో ఏదో తోటో ఇలాంటిది ఏదో కొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి బాగుంది కుజగ్రహ సంచారం బాగుంది తర్వాత శుక్రగ్రహ సంచారం ఎలా ఉన్నది శుక్రగ్రహ సంచారం వృషభ రాశిలో ఉన్నది వృషభ రాశి ఏమవుతుంది ఈ యొక్క తులారాశి వారికి వృషభ రాశి ఎనిమిదవ రాశి అవుతుంది అంటే వృషభ రాశికి అధిపతి ఎవరండి శుక్రుడే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క తులారాశికి అధిపతి ఎవరు శుక్రుడే రెండు వాడిళ్ళే వాడితోనే ఉన్నాడు పైన తొల తులారాశిలో వృషభంలోనే శుక్రుడు సంచారం చేస్తున్నాడు వాడి రాశే తులారాశి ఇంకా బాగుండేది ఏమవుతుంది అది ఎనిమిదింటు ఉన్నాడు ఎనిమిదింటి ఉంటే ఏంటి అష్టమది అష్టమాధిపతి అష్టమంలోనే ఉన్నాడు వాడి రాసే వృషభ తులారాశి కూడాను కాబట్టి అష్టమం అంటే ఆరోగ్య స్థానం చాలా బాగా ఉంది శుక్రుడు అక్కడే సంచారం చేయటం చాలా అభివృద్ధికరంగా ఉంటుంది శుక్రుడు శుక్ర సంచారం తులారాశికి అధిపతి అయినటువంటి వాడు వృషభ రాశికి అనుమతి అధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు వృషభ రాశిలోనే స్వక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉండటం అనేటువంటిది గొప్ప విశేషం అన్ని విధాలా కలిసి వస్తుంది తులారాశి వారికి మీ రాశ్యాధిపతి ఇంకో రాశిలో సంచారం చేస్తున్నాడు ఆ రాశికి కూడా అధిపతి ఆయనే కాబట్టి తర్వాత బుధగ్రహ సంచారం ఎలా ఉంది బుధగ్రహ సంచారం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మిథునం ఏమవుతుంది భాగ్యరాశి అవుతుంది భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు తులారాశి వాళ్ళకి ఏం కావాలండి ఎందుకంటే సంచారం చేస్తున్నాడు అది స్వక్షేత్రం అయింది చాలా బాగా ఉంది బుధగ్రహ సంచారం అంటే మంచి నాలెడ్జ్ ఏదైనా విజ్ఞానం మీకు పొందుతారు గురువుల దగ్గర కానీ పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తుంటే వినటం కానీ ఆసక్తిగా తెలిసిపోవటం కానీ ఇవన్నీ ఈ జూలై నెలలో ఈ తులారాశి వారికి సంప్రాప్తిస్తాయి విద్యార్థులకి చాలా బాగా ఉన్నది స్త్రీలకు అత్యద్భుతంగా ఉంది కళాకారులకు కూడా పర్వాలేదు వ్యాపారస్తులకు బిజినెస్ బాగానే ఉంది విద్యార్థులు చక్కగా సువర్ణమూర్తిగా గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి విద్యార్థులు కూడా మంచి మార్కులు అవి కూడా వస్తాయి వ్యవసాయదారులకి చాలా బాగా ఉన్నది అన్ని రకాలుగాను చేతివృత్తిదారులకు కూడా బాగా ఉంది ఉద్యోగస్తులకి బాగా ఉంది అన్ని రకాలుగాను బాగా ఉంది తులారాశి వారికి అర్ధాష్టమ శని గురించి మర్చిపోండి మీరు వారు ఇంకా ఒక్కొక్కటే తీసుకుందాం మాస ఆధిపత్యం తీసుకుందాం ఇందులో ఉండేటువంటిది చెత్త మూడు నాలుగు పాతాలు తులారాశిలో ఉంటాయి చెత్త స్వాతి విశాఖ ఈ మూడు నక్షత్రాలు ఉంటాయి ఇప్పుడు నక్షత్రం గురించి తీసుకుందాం మూడు నాలుగు పాదాలు ఈ రాశిలో ఉంటాయి దీనికి మాసాధిపతి శని అవుతాడు శని మాసాధిపతి ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా మేము జ్ఞానపెట్టుకోవాలి నక్షత్రానికి అధిపతి చిత్తా నక్షత్రం కుజ నక్షత్రం కానీ ఇక్కడ మరి మీరు శనంటున్నారు ఏంటండి అంటే ప్రతి నా నక్షత్రానికి కూడా మాసానికి ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు ఆ మాసాధిపతి శని ఇప్పుడు చిత్తానక్షత్రం వాళ్ళకి శని కాబట్టి కొద్దిగా మందంగా మందగా ఇవాడు అనుకుంటే పనులు కొద్దిగా ఆలస్యంగానైనా పూర్తి చేస్తారు ఆయన అనుగ్రహం ఉంటే త్వరగా పూర్తి అయిపోతాయి అందుకోసం చెప్పని ఈ నెలల్లో శని స్తోత్రం చదువుకోండి చిత్తానక్షత్రం వాళ్ళు అన్ని అంటే నీలాంజన సమాభాసం నవిపుత్రం హిమాగ్రజం ఛాయా సంభూతం తమ్ నమనీశ్వరం చక్కగా చదువుకోండి అట్లాగే తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఇది తప్పకుండా చదువుకోండి ఇప్పుడు కూడా చిత్తానక్షత్రం వాడు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకుంటే అన్ని విధాలా మీకు కలిసి వస్తాయి అది ముప్పై మూడు ఉంటాయి యూట్యూబ్లోకి వెళ్తే చక్కగా శంకరాచార్య వారు ఆది మన కోసమే రచించాడైన మహానుభావుడు ఆ ముప్పై మూడు శ్లోకాలు సదా బాల రూపాద్రి హంద్రీం అని చక్కగా దాంతో ప్రారంభమవుతుంది మొదటి శ్లోకం అవి ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి యూట్యూబ్లో మీరు పెట్టి వినండి చక్కగా వింటూ పైన సాహిత్యం కూడా ఉంటుంది కాబట్టి అంటానికి ప్రయత్నం చేయండి పుస్తకాలు కూడా ఉన్నాయి అది కూడా దగ్గర పెట్టుకోండి తప్పకుండా చదవండి సుబ్రహ్మణ్యం లింగస్తోత్రం తర్వాత స్వాతి నక్షత్రం వారికి ఉజుడే అధిపతిగా ఉన్నాడు అంటే ఎలర్జీ వ్యాధులు ఏ కొద్దిగా వచ్చే ఉన్నాయి కానీ మాసాధిపతి అయినటువంటి యొక్క కుజుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ ధనలాభ స్థితిలో ఉన్నాడు కాబట్టి మీకు మాసాధిపతి కుజుడు అయినప్పటికీ కూడా స్వాతి నక్షత్రం వారికి కుజుడు సంచారం చాలా బాగా ఉన్నది అందుకోసం అన్ని విధాలా యోగదాయకంగానే ఉంటుంది కుజుడు కూడా అయినప్పటికీ కూడా రక్త సంబంధంలో కొద్దిగా కాస్త హిమోగ్లోబిన్ పర్సెంట్ తగ్గటం లేకపోతే ఏమైనా ఎలర్జీ వ్యాధులుగా రావటం ఇలాంటి లక్షణాలు కొన్ని ఉంటాయి కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి తర్వాత అమ్మవారికి దేవి కవచం కానీ దుర్గా కవచం కానీ యూట్యూబ్ ఆన్ చేస్తే వస్తాయి తప్పకుండా అవి వినండి అనటానికి ప్రయత్నం చేసి చక్కగా చదువుకోండి దేవి సప్తశతిని దేవి దేవీ మహాత్యం అనే ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకంలో కూడా ఇవి మీకు లభిస్తాయి ఇవి దుర్గా కవచం దేవి కవచం దేవి కీలకం దేవి అర్గళ స్తోత్రాలు విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం వారికి బుధుడు మాసాధిపతి బుధుడు మాసాధిపతిగా ఉండేటువంటి వాటి ఫలితాలు ఎలా ఉంటే వ్యాపార వృద్ధి గృహ జీవితానందం చక్కగా యుక్తిగా వ్యవహరించడం బంధుమిత్ర సమాగమం గృహముందు శుభకార్యములు జరగటం ఈ ప్రయత్నించినటువంటి కార్యక్రమాల్లో లాభాన్ని పొందటం ఇవన్నీ కూడా బుధుడు మీకు ఇవ్వబోతున్నాడు విశాఖ నక్షత్రం వాళ్ళకి విష్ణు సహస్రామం పారాయణ చేసుకోండి గురు స్తోత్రాన్ని పారాయణం దేవానాంఛీనాంచ గురుముఖాంతిన సన్నిబం అదే అది ఒక ఇరవై ఒక్క పర్యాలు చదువుకోండి నవగ్రహంలో గురుస్తోత్రం ఈ అదృష్ట సంఖ్య వీరికి ఆరు ఐదు ఏడు తొమ్మిది బోధ శుక్ర శనివారాలు కలిసి వస్తాయి తులారాశి వారికి ఈ నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాల్ని సంప్రాప్తింత చేయాలని చెప్పిన పరమాత్మని ప్రార్థన చేస్తూ सर्वे जना भवन्तु स्वस्थ